టిడిపి వల్లే కాంగ్రెస్ గెలిచింది తెలంగాణలో గెలుపుపై రేవంత్ సంచలన వ్యాఖ్యలు తెలుగుదేశం పార్టీకి పది శాతం ఓటు బ్యాంకు ఉంది వాళ్ళు పోటీలో ఉంటే మాకు నష్టం జరిగేది మేము అధికారంలోకి వచ్చి ఉండే వాళ్ళం కాదు కాంగ్రెస్ బీఫామ్ మీద గెలిచిన మంత్రి పదవులు రుణమాఫీకి రేషన్ కార్డు ప్రతిపాదిక కాదు త్వరలోనే రుణమాఫీ పైన తుది ప్రకటన చేస్తాం మీడియా చిట్ రేవంత్ రెడ్డి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడి ఏడు నెలలు అవుతోంది ఇప్పటి వరకు చంద్రబాబు నాయుడు విషయంలో పెద్దగా మాట్లాడిన రేవంత్ రెడ్డి బాబు పాత్ర ఉందనే విషయాన్ని చెప్పగానే చెప్పారు తెలుగుదేశం పార్టీ తెలంగాణలో పోటీ చేసి ఉంటే తాము గెలిచే వాళ్ళం కాదని ఆయన అన్నారు సైకిల్ గుర్తు ఓట్లు అస్తానికి బదిలీ కావడం వల్లే తాము అధికారంలోకి వచ్చినట్లుగా ఆయన మాట్లాడారు ఒకసారి మరి మిగతా కాంగ్రెస్ నాయకులందరూ ఏమంటారో చెప్పాలి దీని గురించి మీరు అంతా గెలిచింది ఇలా కేవలము ఎవరి వల్ల టీడీపీ వల్లనే గెలిచిరంట రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటుపై రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పోటీ చేయకపోవడం వల్లే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని ఢిల్లీలో మీడియా చిట్చాట్లో ఆయన అన్నారు రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి దాదాపు పది శాతం ఓటు బ్యాంకు ఉందన్నారు టీడీపీ ఆ ఎన్నికల్లో పోటీ చేసి ఉంటే కనీసం పది శాతం ఓట్లు వాళ్ళకు వెళ్ళేవారు చెప్పారు వాళ్ళు పోటీలో లేకపోవడం వల్ల తమకు బదిలీ అవ్వడం వల్లనే అధికారం దక్కిందని రేవంత్ రెడ్డి అన్నారు టీడీపీకి తెలంగాణలో ఉన్న పది శాతం ఓట్లు బీఆర్ఎస్కును ఓడగొట్టాయని టీడీపీ పోటీలో ఉంటే బీఆర్ఎస్ గెలిచేదని ఆయన అన్నారు టీడీపీ వల్లే తెలంగాణలో కాంగ్రెస్ గెలిచిందని ప్రభుత్వం ఏర్పాటు చేసిందని రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు వ్యాఖ్యల రాష్ట్రంలోనూ పార్టీలోనూ జోరుగా చర్చ నడుస్తోంది కాంగ్రెస్ గెలుపులో తన గురువు చంద్రబాబుకు క్రెడిట్ ఇవ్వకుండా రేవంత్ రెడ్డి ఉండలేకపోతున్నారని సొంత పార్టీ నేతలే అంటున్నారు ఇక ఆరు గ్యారంటీల అమలు రుణమాఫీ విషయంలో సైతం సీఎం రేవంత్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను అమలు చేస్తామన్న ఆయన వాటిని ఎలా అమలు చేయ ఎలా అమలు చేస్తామన్న విషయంపై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు రుణమాఫీ విషయంలో రేషన్ కార్డు ప్రాతిపదిక కాదనే ప్రచారాన్ని ఖండించారు రుణమాఫీ మీద మంత్రివర్గంలో మంత్రివర్గం లోతుగా అధ్యయనం చేస్తోందని మంత్రివర్గ ప్రతిపాదనలు పరిశీలించిన తర్వాత రుణమాఫీపై త్వరలోనే తుది ప్రకటన చేస్తామని ఆయన తెలిపారు జంపింగ్ నేతలకు మంత్రి పదవులు ఇస్తారా అన్న ప్రశ్నకు కాంగ్రెస్ బీఫామ్ మీద గెలిచిన వారికి మాత్రమే మంత్రి పదవులు దక్కుతాయని సమాధానమిచ్చారు ఇతర పార్టీల నుంచి వచ్చిన వారిని గౌరవిస్తామని చెప్పిర్రు అయిపోయిందా కథ ఇవాళ మరి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కట్టర్ నాయకులు కట్టర్ కాంగ్రెస్ నాయకులు అందరూ చెప్పాలి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఇలా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది అంటే అది కేవలం టీడీపీ వల్లనే వచ్చింది అంట ఇది మనం చెప్పినటువంటి మాట కాదు రేవంత్ రెడ్డి గారు చెప్తున్నటువంటి మాట మరి కాంగ్రెస్ నాయకులు మీరు సిగ్గుతో తలదించుకోవాలి సిగ్గుతో మీరు చచ్చిపోవాలి చెప్తున్నా కదా ఈ ఈ కాంగ్రెస్ పార్టీ అలా అధికారంలోకి వచ్చిందంటే కేవలం టీడీపీ వల్లనే అధికారంలోకి వచ్చిందంట అంటే చంద్రబాబు భిక్ష వల్ల మీరు ఇలా అధికారాన్ని అనుభవిస్తున్నారు అని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్పకనే చెప్పిండు మా గురువు చంద్రబాబు లేకపోతే ఈడ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే ఆస్కారమే లేదన్నట్టుగా ఆయన మాట్లాడిండు ఆయన మాటల సారాంశము అదే అన్నట్టుగా అర్థమవుతా ఉంది టీడీపీ లేకపోతే అధికారంలోకి రాకపోవు పది శాతం ఓట్లు బ్యాంకు ఉన్నాయి వాళ్ళది తెలంగాణలో పది శాతం ఓటు బ్యాంకు టీడీపీకి ఉన్నది కాబట్టి ఈ పది శాతం ఓటు బ్యాంకు మొత్తము గంపగుత్తగా గంపగుత్తగా కాంగ్రెస్కు పడ్డాయి అందుకే కాంగ్రెస్ గెలిచింది అని చెప్పేసి ఈయన మాట్లాడుతూ ఉన్నాడు ఎవరు రేవంత్ రెడ్డి గారు ఎంతైనా టీడీపీ బ్లడ్ కదా టీడీపీ రక్తం కదా చంద్రబాబు పెంపుడు బ్యాచ్ కదా ఇదంతా సో కాబట్టి ఆయనను కాదని ఆయనకు కీర్తియకుండా ఎలా ఉంటాడు చెప్పు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయితేంది ప్రధానమంత్రి అయితేంది ఏదైనా కానీ చంద్రబాబు క్రెడిట్ ఇచ్చేటువంటి ఆస్కారం హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది ఆయన అదే చేస్తా ఉన్నాడు ఇలా ఇంకా రేపు రేపు ఇవ్వాలి గిదన్నాడు రేపు రేపు ఇవాళ నేను ముఖ్యమంత్రి కూర్చున్న కూర్చున్నా అంటే అది చంద్రబాబు పుణ్యమే ఆయన ఆశీర్వాదాలతో నేను ఇక్కడ కూర్చున్నా ఆయన చెప్పినట్టే నేను పాలిస్తున్న తెలంగాణ రాష్ట్రాన్ని కూడా చెప్తాడు కొన్ని రోజులు పోయినాక చంద్రబాబు ఏం చెప్తే అది చేస్తాడు ఇంకా పోతాయి మెల్లగా మెల్లగా మన తెలంగాణలో ఉన్నటువంటి కంపెనీలు పోతూ ఉంటాయి పోతూ ఉంటే పోతే ఏమవుతుంది అక్కడ ఉన్న వాళ్ళు కూడా మనోలే కదా పోతే పోనీ ఈ నుంచి ఆ పోయి ఆడ ఉంటాయి ఏమవుతుంది అంటాడు మన రేవంత్ రెడ్డి సో కాబట్టి రేపు మన నీళ్ళు ఎత్తుకపోతూ ఉంటారు మెల్లగా మన కృష్ణా నీళ్ళల్లో ఇప్పుడు రెండు వేల రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది దాకా అక్కడ టీడీపీ అధికారంలో ఉంది టీడీపీ అధికారంలో ఉంది టీడీపీ అధికారంలో ఉండి ఇక్కడ కృష్ణా జలాల వాటరు ఈ కృష్ణా జలాల పంపిణీ జరగకుండా విజయవంతంగా ఆపించింది ఇదే చంద్రబాబు నాయుడు ఇదే టీడీపీ ఇదే చంద్రబాబు నాయుడు జలాల పంపిణీ జరగకుండా అదే ఎన్డీఏలో ఉండి అడ్డం పడ్డది ఇదే చంద్రబాబు నాయుడు ఇప్పుడు కూడా సేము రెండు వేల ఇరవై నాలుగు నుంచి మళ్ళా రెండు వేల ఇరవై తొమ్మిది దాకా ఆయన ఇదే ఇదే టీడీపీ ఇప్పుడు ఎన్డీఏలో ఉన్నది కీలకంగా ఉన్నది సో కాబట్టి ఇప్పుడు కృష్ణా జలాల కృష్ణా జలాల పంపిణీ విషయంలో వంద శాతం తెలంగాణకు అన్యాయం జరిగేటువంటి అవకాశం ఉంది మరి అప్పుడు కూడా టీడీపీ దయ వల్లనే మేము గెలిచినాం కాబట్టి చంద్రబాబు దయవల్లనే మేము గెలిచినాం కాబట్టి మనం వాళ్ళకు వదిలేదాము అంటవా ఏం రేవంత్ రెడ్డి చెప్పాలి ముచ్చట ఇప్పుడు ఆయన వలన మేము గెలిచిన కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందంటే కారణము అదే టీడీపీ కాబట్టి టీడీపీ వాళ్ళు తీసుకుపోతుంటే వదిలేద్దాం మనం కృష్ణా జిల్లాల వాటా మనకు అవసరం లేదని చెప్తావా ఏమని చెప్తావు తెలంగాణ ప్రజలు నీకు అధికారాన్ని కట్టబెట్టింది సరే రెండు సార్లు కేసీఆర్ని గెలిపించిన ఒకసారి వీళ్ళని గెలిపిద్దాము సరే కేసీఆర్ కంటే రెండు రూపాయలు ఎక్కువ ఇస్తా ఉంటున్నాడు కదా ఈ రైతు బంధు కావచ్చు ఈ పింఛన్లు కావచ్చు ఈ కళ్యాణ లక్ష్మితో పాటు తొలం బంగారం పెడుతూ అంటున్నాడు అందరికీ ఫ్రీ బస్ ఇస్తా అంటున్నాడు సో ఇట్లా ఓదామని చెప్పేసి ఒక్కసారి మీకు అవకాశం ఇచ్చే వరకే నువ్వు ఇలా నీ నోటికి వచ్చింది మాట్లాడుతూ ఉన్నావు అధికారం చేతులకు వచ్చినాక అడ్డదిడ్డంగా ఏది పడితే అది మాట్లాడుతూ ఉన్నావు ఇది నువ్వు చేస్తున్నటువంటి వ్యవహారం తెలంగాణ ప్రజలు అన్ని గమనిస్తూనే ఉన్నారు అన్ని చూస్తూనే ఉన్నారు ఇంకా కూడా నువ్వు తెలంగాణకి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినటువంటి సోయ మర్చిపోయి ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు చేస్తే టీడీపీ వలనే కాంగ్రెస్ గెలిచిందంట మరి కాంగ్రెస్ వాళ్ళు పడేటువంటి కష్టము కాంగ్రెస్ నాయకులు చేసినటువంటి కృషి ఈ నిరుద్యోగులు చేసినటువంటి ఇది ఇదంతా లేదుగా లేదు పోయింది గాలి గలిచిపోయింది ఇవాళ నీ ప్రభుత్వం ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిందంటే అది కేవలం అది నిరుద్యోగులు మాత్రమే నిరుద్యోగులు మాత్రమే అది ఎవరో ఒక మిత్రుడు చెప్పిండు ఏదో రౌండ్ టేబుల్ సమావేశంలో చెప్పిండు టీ మన కాంగ్రెస్ పార్టీ లీడర్ ఎవరైతే ఉన్నారో ఆ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ టీంలో ఈయన ఉంటాడు ఆ ఆ వ్యక్తి ఉంటాడంట రాహుల్ గాంధీ టీంలో ఉండి ఇదేపు ఎన్నికలకు మూడు సంవత్సరాల ముందు త్రీ ఇయర్స్ ముందు ఏ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు త్రీ ఇయర్స్ ముందు రాహుల్ గాంధీ టీంలో ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగి ఆయన ఉద్యోగానికి రిజైన్ చేసి ఆ టీంలో చేరిడంట తెలంగాణ వ్యక్తి హైదరాబాద్ సంబంధించినటువంటి వ్యక్తి మనం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలంటే ఏం చేయాలి అన్నటువంటి చర్చ అప్పుడు నడిచింది నడిచినప్పుడు ఏం చేయాలి రాహుల్ గాంధీ మన తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారం తీసుకురావాలంటే ఏం చేయాలంటే ఈ త్రీ ఇయర్స్ బ్యాక్ ఏదైనా ఈయన ఆ అన్వేషణలో భాగంగా ఒక ఫోర్ ఇయర్స్ తర్వాత అంటే ఎలక్ష ఎలక్షన్స్కి ఇంకా కరెక్ట్గా ఒక సంవత్సరం ఉందనంగా వాళ్ళకు ఒక బ్రహ్మాండమైనటువంటి అస్త్రం దొరికింది ఏందయా అంటే ఈ ఈ టీంలో ఉన్నటువంటి వ్యక్తి సూచన మేరకు తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు ఏ నాయకుడు చెప్పినా కానీ ప్రజలు నమ్మేటట్టుగా లేరు ఏ నాయకుడితో మీరు ప్రచారం చేపించినా కానీ ప్రజలు నమ్మేటట్టు లేరు కేవలం నిరుద్యోగులను మీరు అస్త్రంగా వాడుకోండి నిరుద్యోగులను మీరు బ్రహ్మాస్త్రంగా వాడుకోండి నిరుద్యోగులు చెప్తే ప్రజలు ఇంటరు ఎవరైతే తెలంగాణ పౌరాణికం ఉందో ఆ తెలంగాణ పౌరాణికాన్ని మీరు వాడుకోవాలి కొంత నిరుద్యోగులు కావచ్చు ఉద్యోగ సంఘాలు కావచ్చు ఉద్యోగులు కావచ్చు మేధావులు కావచ్చు వీళ్ళందరూ ప్రభుత్వం మీద వ్యతిరేకతనున్నారు వీళ్ళని వాడుకుంటే ప్రజల మనస్సు మారుతుంది ప్రజలు ఆలోచిస్తారు ఇప్పుడు ఒక నిరుద్యోగి ప్రతి ఇంట్లో ఒక పోరగాడు ఉంటాడు ఆ పోరగాడికి ఉద్యోగం రాదు వాని లోపల నీకు ప్రభుత్వ ఉద్యోగం రాలేదు ప్రభుత్వ ఉద్యోగం రాలేదు దానికి కారణం కేసీఆర్ దానికి కారణం బీఆర్ఎస్ అనేటువంటి ప్రచారాన్ని మనం బలంగా తీసుకుపోవాలి బలంగా తీసుకపోతే అది వంద శాతం మీరు గెలిచేటువంటి అవకాశం ఉంటుంది అని చెప్పేసి ఈ ఈ రాహుల్ గాంధీ దగ్గర ఆ టీంలో పనిచేస్తున్నటువంటి ఒక హైదరాబాద్కి వచ్చినటువంటి ఆలోచన అది అంటే కొంతమంది చెప్పినటువంటి మాట అది అదే విషయాన్ని రాహుల్ గాంధీ చెప్పి ఆ టీంలో ఉన్నటువంటి వ్యక్తి చెప్పినటువంటి విషయాన్ని ఈ రకరకాల స్ట్రాటజిస్టులు పెట్టి ఇట్లా పెట్టి అట్లా పెట్టి ప్రజలను మొత్తానికి ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో ఈ నిరుద్యోగులని మీద తుపాకులు పెట్టి ప్రజల మొత్తాన్ని ఒక మెస్మరైజ్ చేసేటువంటి ప్రయత్నం చేసిరు చేసి మొత్తం మీ ఇంట్లో ఉద్యోగం రాలేదంటే దానికి కారణం కేసీఆర్ఏ మీ ఇంట్లో ఉద్యోగం రాలేదంటే దానికి కారణం బీఆర్ఎస్ పార్టీ ఈ పదేళ్లల్లో వాళ్ళ ఇంట్లో కేసీఆర్కి ఉద్యోగం వచ్చింది కేటీఆర్కి ఉద్యోగం వచ్చింది కవితకు ఉద్యోగం వచ్చింది అల్లునికి ఉద్యోగం వచ్చింది హరీష్ రావుకు ఇంకా మిగతా వాళ్ళందరికీ ఉద్యోగాలు వచ్చినాయి కానీ మిగతా వాళ్ళు ఎవరికి రాలేదు అని చెప్పేసి ఒక ప్రచారాన్ని బలంగా చేసిరు కానీ ఇవాళ కూడా వాళ్ళు వాళ్ళ మీద చెప్పినటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో ఇవాళ గడ్డం వివేక్ వాళ్ళ ఫ్యామిలీలో ముగ్గు ముగ్గురికి వచ్చినాయి పదవులు జానారెడ్డి విషయంలో ఇద్దరు కొడుకుంటే ఇద్దరు కొడుకులకు వచ్చినాయి పదవులు ఇట్లా తొమ్ముకుంటా పోతా ఉంటే తీసుకుంటా పోతా ఉంటే కాంగ్రెస్ పార్టీలో డజన్కు పైగా కుటుంబాలు ఒక్కొక్క కుటుంబం నుంచి రెండు రెండు పదవులు ఉన్నాయి రెండు రెండు మూడు మూడు పదవులు ఉన్నాయి ఇలా రేవంత్ రెడ్డి దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ రేవంత్ రెడ్డి ఒక్కడు ముఖ్యమంత్రి అయితే కొడంగల్కు వాళ్ళ అన్న షాడో ఎమ్మెల్యే వాళ్ళ తమ్ముడేమో మొత్తానికి రెవెన్యూ శాఖకు పెద్ద దాని లెక్క మొత్తం సెటిల్మెంట్లు దందాలు చేస్తున్నటువంటి వ్యవహారాన్ని మనం చూస్తూనే ఉన్నాం సో కాబట్టి వాళ్ళ ఇంట్లో అందరూ ఆ ఫ్యామిలీ మొత్తం కూడా ఇలా రాజకీయాలలో చలాయిస్తూ ఉన్నారు ఒక్కడైనందుకు కానీ కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ వాళ్ళు వాళ్ళు ఆయా నియోజకవర్గాల్లో పోటీ చేసి ప్రజలు పోట్లు వేస్తే గెలిచినటువంటి వాళ్ళు వాళ్ళు అయితే ఈ విషయాన్ని చూపించి నిరుద్యోగులను బాగా రెచ్చగొట్టింది ఇదే కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగులను రెచ్చగొట్టి ప్రతి ఒక్కరికి ఉద్యోగం వస్తుంది అన్నటువంటి భ్రమలు కల్పించింది ఈ దేశంలో ఏ ఒక్క అందరికీ ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశం ఎక్కడ ఉండదు మన తెలంగాణలో మనడు రాంక ప్రతిపక్షాలు ఆరోపించినట్టుగా మన అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పటి వరకు ఆరోపించినట్టుగా ఇరవై లక్షల మంది నిరుద్యోగులకు నిరుద్యోగులు ఉన్నారు అని చెప్పేసి ఇరవై లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు అని చెప్పి ఆరోపణలు చేశారు మరి ఇరవై లక్షల మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వడం సాధ్యమవుతుందా తెలంగాణ రాష్ట్రంలో ఇవ్వడం సాధ్యమవుతుందా దేశవ్యాప్తంగా ఎంతమంది నిరుద్యోగులు అంతమందికి ఉద్యోగాలు ఇవ్వడం సాధ్యమవుతుందా ప్రభుత్వ ఉద్యోగాలు సాధ్యం కాదు కానీ నిరుద్యోగులను వాడుకొని ఈ విధమైనటువంటి రాజకీయం చిల్లర రాజకీయం చేస్తున్నారు వీళ్ళు సో కాబట్టి ఇది చాలా దుర్మార్గమైనటువంటి వ్యవహారం ఇది ఇప్పుడిప్పుడు ఇంకా రేపు రేపు ఎవరికి ఇంకా కాంగ్రెస్ వాళ్ళకి ఇంకా అర్థమవుతుంది ఇలా ఇప్పటికే గ్రూప్ టూ గ్రూప్ గ్రూప్ త్రీ పోస్టులు పెంచాలి గ్రూప్ వన్ మెయిన్స్ కూడా కొంత డిలే చేయాలి కొంత లేటు ఇవ్వాలి అని చెప్పేసి ఇప్పటికే ఆందోళనలు చేస్తా ఉన్నారు డిఎస్సి అభ్యర్థులు నువ్వు ఇరవై ఐదు వేలతోని మెగా డిఎస్సీ వేస్తానో పదకొండు వేలతోనే వేసినావు అని చెప్పేసి వాళ్ళు రోడ్లు ఎక్కుతా ఉన్నారు ఇప్పటికే నువ్వు నియామక పత్రాలు ఇచ్చేటువంటి వాళ్ళు కూడా వాళ్ళకు ఉద్యోగాలు రాక వాళ్ళు రోడ్లు ఎక్కుతా ఉన్నారు గురుకులాలలో వన్ ఇస్ట్ వన్ వన్ ఇస్ట్ టూ పంచాయతీలు పెట్టి వాళ్ళ మధ్యలో నిప్పు పోసినావు నువ్వు సో ఇట్లాంటివన్నీ కూడా ఇంకా తెలుసుకుంటా ఉన్నారు కాంగ్రెస్ అనేది ఎప్పుడు కూడా ప్రజారంజక పాలన చెయ్యదు కాంగ్రెస్ అనేది ఏ ఒక్క రంగాన్ని సంతృప్తి విధంగా చేయదు వాళ్ళు కేవలం ఏ విధంగా ఉంటారంటే అధికారంలోకి వస్తే దోచుకోవడానికే ఇవాళ ఒక్కొక్క ఏ శాఖ మంత్రి ఆ శాఖల కమిషన్లు పెట్టుకొని పర్సంటేజ్లు పెట్టుకొని ఇవాళ దోసుకుంటున్నారు రేవంత్ రెడ్డి గారు ముప్పై వేలు ఉన్నటువంటి ముప్పై వేల కోట్లు అని చెప్పేసి ఫస్ట్ చెప్పినటువంటి మూసి ప్రక్షాళన దాన్ని డెబ్బై వేల కోట్లకు చేసిండు డెబ్బై వేల కోట్లు పెట్టి మూసినదుని అడిగి మరి అలా మింగేదెంత అలా చేసేదంతా దేనికోసం చేస్తా ఉన్నాడు అనేది అర్థం కాని విషయం సో కాబట్టి ఇదంతా కూడా కేవలం కాంగ్రెస్ పార్టీ టైం పాస్ చేస్తూ ఉంటుంది ఇట్లా నిరుద్యోగులను వాడుకొని నువ్వు అధికారంలోకి వస్తే ఇలా నువ్వేమంటున్నావు టీడీపీ వల్లనే నేను అధికారంలోకి వచ్చిన టీడీపీ వల్లనే ఇక కాంగ్రెస్ గెలిచింది ఇలా కాంగ్రెస్ ఇలా గెలిచిందంటే టీడీపీ చంద్రబాబు దయా దాచిణాలు వాళ్ళు పెట్టేటువంటి భిక్ష వల్లనే గెలిచిందన్నటువంటి మాట నువ్వు మాట్లాడుతున్నావు అంటే ఇది కాంగ్రెస్ వాళ్ళకు అవమానమే కాంగ్రెస్ నాయకులకు అవమానమే కాంగ్రెస్ పార్టీకి అవమానమే నువ్వు కాంగ్రెస్ పార్టీలో ఉన్నావా టీడీపీ పార్టీలో ఉన్నావా అర్థం కాని విషయం సో కాబట్టి ఒకసారి ఆలోచన చేసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఎంతనైనా ఉన్నదనమాట